సో ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లోవి రెండు అంశాలు ఉన్నాయి, ఇవి డిస్కస్ చేయబోతున్నాం మనం. సో ఇండియాస్ ఫస్ట్ కోస్టల్ కారిడార్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. సో దీనికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వటం జరిగింది. సో దీనికి సహాయం చేస్తున్న బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇట్స్ ఫైనల్ రిపోర్ట్. సో ఇందులో ఉండే కంటెంట్స్, నోట్స్ ఎక్కడ డెవలప్మెంట్ అయినాయి, పొటెన్షియల్ ఆఫ్ ది కారిడార్, సో మొదలైన అంశాలన్నీ కూడా ఇందులో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క అంశాన్ని పరిశీలన చేద్దాం. సో ఇక్కడ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, సో ఇట్లా ఉన్నది దాని రూట్ మ్యాప్. ఇలా ఇన్ని జిల్లాల్ని కలుసుకుంటూ వెళ్తున్నది. ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ 4 నోడ్స్ ఐడెంటిఫైడ్, ఒకటి విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, ఎరుపాడు, శ్రీకాళహస్తి నోడ్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ప్రిపేర్ ఏ మాస్టర్ ప్లాన్ ఫర్ 2 నోడ్స్ వైజాగ్ అండ్ ఈ ఎరుపేడు శ్రీకాళహస్తి నోడ్కి. సో ఇక్కడ ఈ రెండింటికి లోన్ ఇవ్వటానికి అంగీకరించడం జరిగింది. మీకు ఇది NH-16 ఆంధ్రప్రదేశ్లో పొడవైన నేషనల్ హైవే ఇదంతా కూడా. సో ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే ముఖ్యమైన వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్. మొత్తము ఇది 9 జిల్లాల నుంచి, 8 అండి, 8 జిల్లాల నుంచి ఇది కవర్ చేసుకుంటూ వెళ్తుంది కారిడార్. సో ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తి, కడప వైఎస్ రాజశేఖర రెడ్డి ఎయిర్పోర్టు, గన్నవరం ఎయిర్పోర్ట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్, ఈ భోగాపురంలో ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్లో ఉన్నది ఇదంతా కూడా. సో ఎయిర్ మార్గాలని అండ్ రూట్ మార్గాలని వీటన్నిటిని కూడా ఈ నోట్స్కి కలిపి అక్కడి నుంచి వ్యాపారాన్ని విస్తరణ చేయాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో అందుకే ఇక్కడ మీకు మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణాపట్నం, దుర్గపట్టణం, ఓడరేవులన్నింటినీ కూడా లింక్ పెట్టుకుంటూ వెళ్ళారు చూడండి. గంగవరం, విశాఖపట్నం, మేఘవరం, భావనపాడు ఇవన్నీ కూడా. సో పోర్టులు కలిసి ఉండాలి, అంటే వాటర్ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రహదారులు, మూడింటి జంక్షన్గా ఒక నోడ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి అన్ని వ్యాపార లావాదేవీలని విస్తరించాలన్నది ఈ ఎకనామిక్ కారిడార్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ ఇదంతా కూడా. సో ఈ ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇదేమో ఎకనామిక్ కారిడార్ పెద్దది అది. సో దాంట్లో భాగంగా ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేశారు. ఇది ఏమిటి అంటే యాక్ట్ ఈస్ట్ పాలసీ, లుక్ ఈస్ట్ పాలసీని కొంచెం మాడిఫై చేస్తే యాక్ట్ ఈస్ట్ పాలసీని చేసింది మోడీ ప్రభుత్వం. సో దీంట్లో భాగంగా ఈ దేశాలు, సౌత్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో వ్యాపార లావాదేవీలు పెంచుకోవాలన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇదంతా కూడా ఎకనామిక్ కారిడార్ వాళ్ళకి. సో ఇక్కడ విశాఖపట్నం ఇండస్ట్రియల్ దానికి 3 ఇండస్ట్రియల్ హబ్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయదలుచుకుంది. ఒకటి విశాఖపట్నం ఇండస్ట్రియల్ హబ్, ఇక్కడ 3 ఎయిర్పోర్ట్లు, 3 ఈ వాటర్ పోర్ట్స్ కలిసి ఉన్నాయి, భోగాపురం, కాకినాడ, భవనపడ్డది. అదేవిధంగా అమరావతి ఇండస్ట్రియల్ హబ్, ఒకటి విశాఖపట్నం, రెండవది అమరావతి, 2 ఎయిర్పోర్ట్లు, 2 పోర్ట్స్ని కలిపి ఇక్కడ అమరావతి హబ్ని ఇక్కడ మార్క్ చూడండి ఇదంతా కూడా. 3వది ఇండస్ట్రియల్ హబ్ అండి. 3వ ఇండస్ట్రియల్ హబ్ ట్రైసిటీ. ఈ ట్రైసిటీ ఏంటంటే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ఇక్కడ 3 ఎయిర్పోర్ట్స్, 2 వాటర్ పోర్ట్స్ తోటి ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్. సో 3 ఇండస్ట్రియల్ హబ్స్, 1, 2, ఈ 2 అనేది అమరావతి ఇండస్ట్రియల్ హబ్, 3 అనేది ట్రైసిటీ. 3 సిటీలు నెల్లూరు, చిత్తూరు అండ్ తిరుపతి ఇండస్ట్రియల్ హబ్, ఇంపార్టెంట్ ఇవన్నీ.
ఏ బ్యాంక్ వాళ్ళు సహాయం చేశారంటే ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ ఏపీకి సంబంధించి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. సో దీనికి పీడిఎఫ్ డైరెక్ట్ ఫార్మెట్లోకి తీసుకొని వెళ్ళాలి. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015లో అనౌన్స్ చేసిన దాని ప్రకారము, సో ఇక్కడ క్లియర్గా మనకు ఏపీకి రిలేటెడ్గా ఏమున్నాయో చూసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్లో అంటే మొత్తం ఈ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జీకా అంటారు. సో ఎవరు సహాయం చేస్తున్నారు అంటే జీకా అనేది గుర్తుపెట్టుకోవాలి, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. దానితో పాటు ఇదిగోండి మీకు లొకేషన్. సో చెన్నై నుంచి మీకు బెంగళూరుకి ఈ పోర్టు ఇవన్నీ కూడా ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయో తెలియజేస్తుంది మ్యాప్ కారిడార్ది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపార్టెంట్ మనకు, తమిళనాడులో 7 డిస్టిక్స్, కర్ణాటకలో 6 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, చిత్తూరు జిల్లాలో కలికిరి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది ఈ ప్రాంతాన్ని ఈ ఇండస్ట్రీకి నోడ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ కూడా దానికి సహకరిస్తుంది. ఇదండి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఏ ప్రాంతాన్ని చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో నోడల్ భాగంగా గుర్తించడం జరిగింది, ఏబిసిడి. అప్పుడు మీ ఆన్సర్ కలికిరి. తర్వాత సౌత్ పార్ట్ ఆఫ్ నెల్లూరు అంటే ఇక్కడ కృష్ణపట్టణం, క్లియర్గా ఉంది కృష్ణపట్టణం ప్రాంతం నెల్లూరు. థర్డ్ వన్ సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ అనంతపూర్, దాన్ని తర్వాత కాలంలో ఫైనల్ చేయటం జరిగింది. అక్కడ హిందూపూర్, హిందూపూర్లో ప్రత్యేకంగా ఒక నోడ్ ఏర్పాటు చేయమని గవర్నమెంట్ కోరటం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దానికి ఆ టైంలో వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది. మొత్తం ఏరియా కవర్డ్ ఆంధ్రప్రదేశ్లో కవర్డ్ ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్, పెద్దది చిత్తూరు, తర్వాత నెల్లూరు, తర్వాత అనంతపూర్. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో జనాభా అధికంగా ఉన్న జిల్లాలు ఏవి అంటే, ఫస్ట్ జిల్లా బెంగళూరు వచ్చింది, సెకండ్ జిల్లా చిత్తూరు ఇన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఇది. సో ఇక్కడ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఆల్రెడీ మనం ఇండస్ట్రీలో చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ కనిపించింది కాబట్టి ఒకసారి చూసుకోండి. మొత్తం 6 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో 6 ఆబ్జెక్టివ్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది మీకు. హాయ్. సో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, సో గ్రూప్ 1 వాళ్ళకి, గ్రూప్ 2 వాళ్ళకి ఇద్దరికీ కూడా ఇది ఎంతో ముఖ్యమైనది. సో అందులో భాగంగా మనము ఏపీ పారిశ్రామిక రంగం గురించి డిస్కస్ చేస్తున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనము అవి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, దానికి ఇంపార్టెంట్ డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, సో దానికి సంబంధించిన ఇతర వివరాలన్నీ కూడా కంప్లీట్ చేశాం. సో ఈరోజు క్లాస్లో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, సో సర్వే ఒకటి ఇంపార్టెంట్, దీంతోపాటు అఫీషియల్ వెబ్సైట్స్ ఒకటి ఇంపార్టెంట్. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ సర్వే పేజ్ నెంబర్ 90లో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. సో మ్యాక్సిమం ప్రశ్న అనేది ఈ ఏరియా నుంచి వస్తుంది.